హలో ఎవ్రీవన్, నేను మీ చిన్నీని. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ లవ్లీ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు, నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు నేను బీరకాయతో 2 types ఆఫ్ చట్నీస్ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక చట్నీ వచ్చేసి రైస్లోకి, అలానే టిఫిన్స్లోకి ఎట్లా చేయాలో 2 types కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ దీనికి వచ్చేసి మనం బీరకాయ ముక్కల్ని కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి ఈ సైజులో. అలాగే టమాటా ముక్కలు, టమాటాలు కనుక ఒక్కొక్కసారి మనకి ఎక్కువ ఉంటూ ఉంటాయి, అలాంటప్పుడు మనం వాటిని స్టోర్ చేసుకోవాలంటే ఇలా కట్ చేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఫస్ట్ మనల్ని టమాటా బీరకాయ ముక్కల్ని తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. తర్వాత అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. వాటరు ఎక్కువ యాడ్ చేయొద్దు, యాడ్ చేయకపోయినా పర్లేదు. ఆల్రెడీ టమాటా ముక్కలు అట్లా వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. తర్వాత నేను మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను పులుపు కోసం. మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నువ్వులు, అలానే కొంచెం ధనియాల పొడి, 1 spoon నువ్వులు, 1/2 spoon ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడ సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం అదే మీ తినే కారం బట్టి, టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఉప్పు కారం మట్టుకి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకుంటాం కదా. కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. కొంచెం సేపు కదుపుకొని మూత పెట్టేసి 3 to 5 minutes అలా వదిలేస్తే కనుక బాగా మగ్గిపోతాయి. ఆ తర్వాత దీన్ని 2 parts చేసుకోవాలి. 1 దోసల్లోకి, 1 రైస్లోకి అన్నట్టు 1/2 చేసుకోవాలి. దోసల్లోకి చేసుకునే చట్నీలోకి పల్లీలు యాడ్ చేసుకుందాం. దానికోసం ముందు పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగ 2 parts చేసుకోవాలి. అన్నంలోకి చట్నీ చేసేదానికి పల్లీలు యాడ్ ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టిఫిన్స్లోకి చేసే చట్నీకి అయితే పల్లీలు యాడ్ చేశాను. ఆ తర్వాత వీటిని 2 కూడా సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ నేను రైస్లోకి చేసుకునే చట్నీ మిక్సీ పెట్టుకున్నాను. రైస్లోకి చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం కచ్చాపిచ్చాగా ఉంటే బాగుంటుంది కలుపుకోవడానికి రైస్లో. అలానే టిఫిన్స్లో అయితే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టిఫిన్స్లోది మళ్ళీ తర్వాత రైస్లోది అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఎందుకంటే పల్లీలు యాడ్ చేసాం కదా, కొంచెం సాల్ట్ తక్కువ అవ్వచ్చు. మళ్ళీ ఒకసారి చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు టిఫిన్స్లో చట్నీకి అయితే. చూసారు కదా, 2 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపులో ఇంకా ఇవన్నీ చూపించట్లేదు. రెగ్యులర్ దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలానే కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాము. నేను కొంచెం ఇంగువ యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇష్టం ఉంటే కనుక, చూసారు కదా, చాలా కొంచెం యాడ్ చేయాలి. ఎక్కువ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ మళ్ళీ డామినేట్ చేసేస్తుంది. చాలా అంటే చాలా కొంచెం యాడ్ చేయాలి. నేను ఇప్పుడు డబ్బా చూపిస్తున్నాను కదా, ఇందులో అది చాలా బాగుంటుంది. మీకు కనుక దొరికితే ఇలాంటి ఇంగువ యూస్ చేయండి. కొంచెం వేసుకుంటే చాలా, అసలు చాలా ఫ్లేవర్ వస్తుంది. అది చాలా గట్టిగా స్టోన్స్లా వస్తాయి. దాన్ని మనం ఇలాగా బ్రష్ చేసుకుని పౌడర్లా చేసుకోవాలి. సో తాలింపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండింటికి కూడా తాలింపుని యాడ్ చేసేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన బీరకాయ చట్నీ అన్నంలోకి, టిఫిన్లోకి రెడీ అయిపోయింది. సో నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.